హలో, హాయ్ అండి, నమస్తే. నేను మీ సిరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మీకు ఇంకొక మంచి వీడియో అయితే చూపిస్తానండి. అది ఏంటి అంటే, సమతామూర్తి పెట్టారు కదండి, రామానుజం గారి స్టాచ్యూ పెట్టారు కదా హైదరాబాద్లో, ఇప్పుడైతే నేను మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడికైతే వచ్చాము, మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇంకా నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను ఇలాంటి మంచి వీడియోస్ ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా వీడియో చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా లైక్ చేయపోయి ఉంటే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి. మన లోపలికి వచ్చిన వెంటనే వ్యూ అంతా ఎలా ఉంటుందండి, చూస్తారు కదా మొత్తం ఈ టెంపుల్ వ్యూ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది ఎలా ఉంది మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను. మనకి లాంగ్ లైన్ కూడా చాలా బాగా అయితే మనకి రామానుజం గారి స్టాచ్యూ అయితే కనిపిస్తుందండి, చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత లోపలికి వెళ్ళాలని కూడా అనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే అంటే ఇది స్టాచ్యూ పెట్టిన కొత్తలో అయితే ఫోన్స్ వీడియోస్ అన్నీ ఎలా ఉండేవండి లోపలికి, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఎలా లేదు. ఎందుకు అంటే లోపల 108 పెరుమాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి, అంటే మనకి విష్ణుమూర్తి అవతారాలన్నీ కూడా ఉన్నాయండి, మొత్తం 108. మన కేరళలో, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అలా మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్కి మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒకటి, అనంత పద్మనాభ స్వామి ఒకటి, నెక్స్ట్ ఉండవెల్లి కేవ్స్ ఒకటి అండి. ఉండవెల్లి కేవ్స్ దగ్గర అక్కడ మీరు చూసి ఉంటే కనుక చాలా బాగుంటుంది. అది ఎక్కడుందంటే విజయవాడ దగ్గర ఉంది. ఎవరన్నా చూడకపోయి ఉంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉండవెల్లి కేవ్స్ అది ఎలా ఉంటుందో వీడియో అయితే ఉంది, అది కూడా చూడండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అది చూసిన తర్వాత నెక్స్ట్ అలా మొత్తం 108 పెరుమాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా వీడియోస్ అవి తీసి లోపలికి వెళ్ళిపోయి అలాగా అవి విరగొట్టేసి అవి ఇవి ఎక్కేసి అందరూ విరగొట్టేస్తున్నారంట ఫొటోస్, వీడియోస్, రీల్స్. దానివల్ల మొత్తం ఇప్పుడైతే ఫోన్ అయితే లోపలికి ఎలా లేకుండా చేసేసారండి. మనం ఫోన్ కౌంటర్లోనే ఇచ్చేయాలి, అలాగే మన చెప్పులు, ఫోన్స్ అవన్నీ కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఇచ్చేస్తే మనకి లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ ఒక గేట్ ఉంటుంది. మనం మొత్తం అంతా చూసుకుని బయటకు వచ్చేసరికి ఆ గేట్ దగ్గరికి మళ్ళీ వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఫోన్స్ మొత్తం. ఇంకా ఏమి మనం ఓన్లీ జస్ట్ వెళ్ళి చూసిరామండి. లోపల మాత్రం చాలా బాగుందండి. మనం అవన్నీ కూడా డ్రెస్ కోడ్ కూడా ఉంది ఇక్కడ, జీన్స్ అవి లేడీస్ వేసుకుని వెళ్ళకూడదు, షార్ట్లు అవి ఓన్లీ పద్ధతిగా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి. అలా అయితేనే అలా ఉంది చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది. మేమంతా కూడా చూసి వచ్చాము. బయట నుండే ఇంత బాగుందంటే లోపలైతే చూడడానికి ఇంకా బాగుందండి. అంతేకాకుండా వాటర్ షో కూడా జరుగుతుంది, డైలీ 4 times జరుగుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళండి, 6 తర్వాత, 6-8 కూడా ఉంది. అదైతే చూస్తే ఇంకా బాగుంది. లోపల ఫోన్ ఎలా లేదు, లేకపోతే మీ అందరికీ కూడా చూపించేదాన్ని. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.